నేను కూడా హుస్సేన్ ఆలంకు దగ్గర ఒక భూమి తీసుకొని ఉండేవాడిని రోజు సార్ ఇంటి ముందు నుంచి నడిచిపోయేది సరే ఒకసారి ఏదో వ్యాసం రాయమంటే రాసి ఇంటికి వెళ్ళి ఇసె చూసి మర్నాడినంతా కరెక్షన్ చేసి అంటే మా మేమంతా గ్రామంలో చదువుకునే పిల్లలం ఉపాధ్యాయులు దాంట్లో కాలేజీలో అంటే సిటీ సైన్స్ కాలేజ్ అది ఎంత పెద్ద కాలేజ్ అంటే మనకు ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత క్లాస్ రూమ్ దొరకడమే చాలా కష్టమేది అది ఎక్కడ పోతే ఒక కింద నుంచి అటు నుంచేది ఆ అమాయకత్వంలో సార్ను చూడడం జరిగింది తర్వాత కాలంలో కేశవరావు జాదవ్ గారి వ్యక్తిత్వము ఆయన భిన్న కోణాల నుంచి మన సారు చెప్పాడు అసలు కేశవరావు ఎందుకంటే వాళ్ళు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు మాకు కేశవరావు జాదవ్ గారు అంటే కొంచెం భయం కూడా ఎందుకంటే ఎప్పుడు మనం ఏది మాట్లాడితే దాన్ని ఆయన ఏమంటాడు అనేది ఎప్పుడు మనం రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి ఆయనతో కానీ మాట్లాడితే చాలా ఫ్యాసినేటింగ్ ఉండేది అంటే ఎంత ఇదిగా ఉండేదంటే మనసులో ఉందన్నట్లు మాట్లాడేవాడు ఏముంటే అది ఇంకా దానికి అడ్డు సెన్సారింగ్ లేదు ఆయనకు అంటే మనం సాధారణంగా మాట్లాడేప్పుడు ఇది మాట్లాడితే ఏం దీని పర్యవసానం ఉంటుందని అందరం కూడా కొంత జాగ్రత్త సార్కి అవన్నీ ఏం లేవు అది తన మనసులో ఏది ఉందో తనకు ఏమనిపిస్తుందో దాన్ని మాట్లాడు అది చాలా అసలు ఒక అరుదైనటువంటి క్వాలిటీ మనిషికి ఆ సెన్సారింగ్ తీసేసి న్యాచురల్గా ఉండడం చాలా సహజంగా మాట్లాడడం పవర్ అధికారం అంటే ఈ దేశంలో పూజించే ఇది ఒక దేశం సార్ రైజింగ్ సన్ను పూజించే దేశం అధికారాన్ని పూజించే దేశంలో ఆయన యొక్క అధికారం అంటే దానిపై ఎంత తిరస్కారం అంటే ఈ వుడ్ ఛాలెంజ్ చూపించారు ఎవరి దగ్గర తీసుకుపోయినా చాలా కష్టమైంది మాకు ఆయనతో చాలా క్లోజ్గా పనిచేయడం పీస్ టాక్స్లో మేము మావోయిస్ట్ పార్టీకి తర్వాత అప్పటి కంబైన్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి శాంతి చర్చల్లో సార్ను జనశక్తి పార్టీ వాళ్ళు మధ్యవర్తిగా నామినేట్ చేశారు శంకరం గారు అప్పటిదాకా ఆయన శంకరం గారు అంటే మా అందరికీ చాలా రెస్పెక్ట్ ఆయన కూడా చాలా జాగ్రత్తగా అందరిని అకామిడేట్ చేసేవాడు జాదవ్ గారు జాయిన్ అయిన తర్వాత శంకరం గారు కూడా కొంత ఇబ్బంది ఎందుకంటే ఎప్పుడు ఆయన ఇవ్వడో తెలియదు మేము తీరా హోమ్ మినిస్టరు ఒక 4-5 మినిస్టర్ కూర్చున్నారు మేము మధ్యవర్తులం కూర్చున్నాము అసలు మాట్లాడుతుంటే పీస్ టాక్స్లో ఏమి తీసుకోవాలి ఏ అంశాలు తీసుకోవాలి అనేది ఒక చర్చ వచ్చింది వచ్చిన తర్వాత జాదవ్ సాబు ఒక స్టాండ్ తీసుకున్నాడు వరవరావు గారు ఉందన్నాడు జాదవ్ సాబ్ ఇది మీ స్టాండా లేక మీ పార్టీ స్టాండా కోన్సా పార్టీ అయిపోయి కోన్సా పార్టీ ఆ జనశక్తి పార్టీకు రిప్రజెంట్ కర్రానా వరవరావు గారు ఉన్నారు మీరు జనశక్తి పార్టీ రిప్రజెంటేటివ్ ఆ పార్టీ లైన్ ఆ పార్టీ జనశక్తి ఉనశక్తి కూర్చున్న అంటే కోనే ఇది జనశక్తి ఆ తానేమో జనశక్తి రిప్రజెంటేటివ్ కోనే జనశక్తి జనశక్తి ఉనశక్తి కూర్చున్న అంటే జో చాతే ఓ బాత్ అంటే కదా దాన్ని చాలా సరే మొత్తం మీద ఒక కన్సెన్సస్ వచ్చిన తర్వాత మేమేం చేస్తామంటే గవర్నమెంట్కి మధ్యవర్తులకు మధ్యన ఒక అంగీకారం దాని మీద మా తరఫున శంకరం గారు సంతకం పెట్టాలని గవర్నమెంట్ తరఫున హోమ్ మినిస్టర్ సంతకం పెట్టాలని ఒక నిర్ణయం అయింది అందరము అయిపోయింది అనుకున్నాం జాదవ్ సాబ్ లేచాడు ఏ శంకరన్ కోన్ హైజీ ఓ కోన్ హే హమ్చే బేఖూబ్ హే హమ్ ఇదర్ క్యా తమాషా దేఖరే హమ్ క్యో బయట ఇదర్ హన్ మొదలు పెట్టాడు అంటే శంకరన్ గారు కూడా అటువంటి అనుభవాలు చాలా తక్కువ అంటే కన్నభరన్ గారు ఉన్నారు అరే జాదవ్ సాబ్ అభి కన్నా హామీ సాబ్ నై జాంతే భయ్ సాబ్ లోక్ సైన్ కర్నా ఏ ఆద్మీ సైన్ కర్నా క్యా హైజీ అని అంటే మనం ఏం ఇక్కడ కూర్చున్నామే మన ఏమన్నా తమాషనా మనందరం ఏం ఇది కాదా అని చెప్పాడు చివరికి అందరం సంతకం పెట్టవచ్చు ఆ 0.7 తర్వాత చాలా కాంట్రవర్షియల్ అయింది చాలా కాంట్రవర్షియల్ అయితే శంకరం గారు అన్నాడు నన్ను జాదవ్ సాబ్ రక్షించాడు ఎందుకంటే నేను ఒక్కడనే సంతకం పెట్టుంటే ఎంత నా మీద పడేది అబ్బాడను అందరు సంతకం పెట్టారు కాబట్టి ఆ ప్రశ్న నాకు వల్ల హాయిగా ఉంది నేను ఆ రోజు అనుకున్నాం కానీ జాదవ్ సాబు అది చర్చల్లో ఆయనకి ఏంటంటే ఇట్లా శంకరం గారు లేకపోతే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆయన ఒక మారల్ ఇవంతా ఏం లేదు శంకరం గారు కానీ హోమ్ మినిస్టర్ కానీ తిప్పారెడ్డి సార్ చెప్పాడు వైస్ ఛాన్సలర్స్ అందరూ భయపడేవాళ్ళు ప్రొఫెసర్ రామరెడ్డి గారు అయితే చాలా భయపడేవారు అబ్బో జాదవ్ సాబ్ ఉన్నాడయ్యా
కానీ మన కేశరావు గారి జాదవ్ గారికి ఇవన్నీ పబ్లిక్ లైఫ్లో తాను తీసుకున్న స్టాండు తాను అలాగే తీసుకునేవాడు తాను అట్లే వాదించేవాడు ఇవాడు విన్నా వినకున్నా కానీ అప్పుడప్పుడు కొంత ఇబ్బంది కూడా అయ్యేది ఆయనతో అందుకనే కొన్ని ఆలోచించేవాళ్ళు నేను మా యూనివర్సిటీకి ఆయనను ప్రతి సంవత్సరం లెక్చర్ ఇవ్వడానికి పిలిచేవాళ్ళం మా పీజీ డిప్లొమా స్టూడెంట్కు లోహియా మీద లెక్చర్ లోహియా మీద పాఠం కూడా రాశాడు మా స్టడీ మెటీరియల్లో జాదవ్ గారు లోహియా మీద రాసినటువంటి వ్యాసం కూడా ఉంది 150 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈయనను లోహియా గురించి మాట్లాడమని పిలిచాం అక్కడ వచ్చి మార్క్స్ను దిట్టడం మొదలుపెట్టాడు మార్క్స్ అట్లా ఉంది మార్క్స్ ఇట్లా మార్క్స్ పర్సనల్ అని నేను చెప్పిన జాదవ్ సాహబ్ ఆ లోహియా పే బాత్ కరన మార్క్స్ కే బాత్ కరన కే నహీ బులాయా నా ఆప్కో ఆప్ చూప్ బై టో భై హమారే కో బులాయా హమ్ జో బాత్ నా బా వో బాత్ కర అరే మన భై ను మార్క్స్ మీద కాదు కదా ఇది నా సబ్ లోగ్ ఆప్కే మార్క్స్ వారం బోల్తే నా మార్క్స్ కా క్రిటిసిజం మే బోలా నేను చెప్పిన అది ఇప్పుడు సందర్భంగా నువ్వు మార్క్స్ మీద విమర్శించు కానీ నేను మార్క్స్ మీద మాట్లాడాలని పిలవలేదంటే మన మాట వినండి ఆయన ఆయన చెప్పదలుచుకున్నది ఆయన చెప్తాడు కానీ ఆ చెప్పే దాంట్లో ఒక నిజాయితీ అయితే ఉండేది తానేమనుకున్నాడో తన గురించి తా నిజాయితీ అనేది అవుతుందో జాదవ్ సాహబ్కు ఉండేటువంటి బలమైన క్వాలిటీ ఇవాళ చాలామంది రాలేదు కానీ రాకపోవడానికి కూడా కారణం ఉంది ఈ జాదవ్ గారు ఈజ్ అ మారల్ రిసోర్స్ ఆఫ్ ది సొసైటీ సమాజానికి భౌతిక వనరులు ఎట్లయితే కల్చరల్ రిసోర్సెస్ ఉంటాయో ఈజ్ అ మారల్ రిసోర్స్ సమాజంలో మారల్ పర్సనాలిటీ ఏదైతే ఉంటుందో దాని ప్రభావం చాలా ఉంటుంది మనుషులు అట్లా ఎదగడం అనేది సాధారణంగా అది సాధ్యం కాదు అది ఒక అసాధారణమైనటువంటి దానిలో లేదా సహజంగానే కొందరు మనుషులు అట్లా పుడతారు మనకు తెలియదు కానీ అట్లా మనిషి ఎదగడం అనేది ఎదుగుతుందో అది సాధారణంగా ఒక మనిషికి సాధ్యం కాదు ఆయనతో మనం బేరీజ్ వేసుకుంటే ఆయనలాగా మాట్లాడడం కానీ ఆయనలాగా సమస్యలు ఎదుర్కోవడం కానీ ఆయనలాగా పోయి ఆచరణ చేయడం కానీ అవి యాక్షన్ చేయడం కానీ ఆయన పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడే పద్ధతి కానీ ఆయన ఎక్కడ పోయినా ఏం మాట్లాడినా ఆయన అసలు ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తే ఇందిరాగాంధీకి అగెనిస్ట్ కాంటెస్ట్ చేశాడు మేమందరం క్యాంపెయిన్ అక్కడ పోయి ఓటు వేసినా కిసుకు ఓటు దాల్తే ఓటు కిసుకు ఓటు దాల్దేవు అంటే నాకు ఓటు అయిన కాదు ఎవరికైనా వేసుకోండి ఓటు మీ ఇష్టం వచ్చిన వాడికి ఇదే క్యాంపెయిన్ అదే సార్ ఏ క్యాంపెయిన్ అంటే దాని మీద పోయి హమ్ ప్రొటెస్ట్ కర్రాయి జైపాల్ రెడ్డి కూడా కాంటెస్ట్ చేస్తున్నాడు జైపాల్ రెడ్డి ఓసాబ్ అండర్స్టాండింగ్ అయితే భయ ఓ ఇందిరాగాంధీకి హమ్ సంబడి హ్యాస్ టు కాంటెస్ట్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ మెంబర్ ఇక్కడ ఇందిరాగాంధీకి అగెనిస్ట్గా పోటీ ఆ క్యాంపెయిన్లో నేను కాన్నబ్రహ్మ గారు అందరం తిరిగాం కాన్స్టిట్యున్సీలో మా తిప్పారెడ్డి గారు రఘురామ్ మా మసువన్ రెడ్డి వీళ్ళంతా ఆయన పడ్డ ఓట్లను చూసి ఆయన పెట్టిన ఖర్చు హయ్యెస్ట్ ఎక్స్పెండిచర్ పర్ క్యాప్ ఓట్ అని ఒక జోక్ వేసేవాళ్ళు ఆయన పడ్డ ఓట్లకి ఆయన పెట్టిన ఖర్చే చాలా తక్కువ కానీ ఆ పడ్డ ఓట్లను ఆ మనీతో డివైడ్ చేస్తే పర్ క్యాపిట అసలు ఎక్స్పెండిచర్ హయ్యెస్ట్ ఎక్స్పెండిచర్ అని అనేవాళ్ళు చాలా సార్లు ఆయన ఓట్లు గెలవాలని కాదు యు హ్యావ్ టు ప్రొటెస్ట్ యు హ్యావ్ టు రికార్డ్ యువర్ ప్రొటెస్ట్ దానివల్ల అధికారంలో ఉండేవాడు తప్పకుండా భయపడతాడు జాదవ్ సాబు చాలా భయపడేవాళ్ళు ఆయన మాట్లాడితే ఇక ముఖ్యమంత్రులు వీళ్ళంతా ముఖ్యమంత్రులు జాదవ్ అంటే సాధారణ మనిషి కాదు కానీ తిప్పారెడ్డిగా చెప్పిన హీజ్ అన్ అటానమస్ ఇండివిజువల్ సంస్థలు గ్రూప్స్ ఆర్గనైజేషన్స్ పార్టీలు దీంట్లో ఇమిడేవాడు కాదు ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ ఆయన ములాయం సింగ్ యాదవ్ వీళ్ళందరూ ఆయన బ్యాగ్ పట్టుకొని తిరిగిన వాళ్ళు ఆయన సీనియర్ లీడర్ ఉన్నప్పుడు వాళ్ళందరూ స్టేషన్కి వచ్చి నేను తీసుకుపోయిన వాళ్ళే అదంతా ఆయనకేం లేదు లాలూ ప్రసాద్ ఏమయ్యాడు ములాయం ఏమయ్యాడు ఆయనకు అది సంబంధం లేదు నా వాళ్ళకి పరిచయం ఉందని కూడా చెప్పేవాడు కాదు కానీ ఆ సోషలిస్ట్ పార్టీ లోహియా గారు కూడా అట్లే ఉండేవాడు లోహియా కూడా ఆయన ఏదైతే ఉందో నిజానికి లోహియా పార్లమెంట్లో నెహ్రూ గారు చనిపోయి అందరూ నెహ్రూ మీద మాట్లాడుతుంటే లోహియా మాత్రం లేచి ఆయన నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఆయన బూడిద ఏదైతుందో దేశంలో చల్లాలి నదుల్లో కలపాలి అనే నిర్ణయం తీసుకున్నారో ఆయన లోహియా గారు లేచి చనిపోయినప్పుడు హీ హాజ్ గివెన్ అసెట్స్ టు ది డాటర్ అండ్ యాషెస్ టు ది నేషన్ అన్నాడు తన ఆస్తులనేమో కూతురికి ఇచ్చాడు బూడిదని మాత్రం దేశానికి ఇచ్చాడు ఇదే పద్ధతి జాదవ్ గారు అదే ట్రెడిషన్ కనుక ఆ మారల్ రిసోర్స్ ఏదైతుందో ఎట్లయితే ఆయన ఎదిగాడో ఆ మనిషి
ఆ ఎదగడంలో ఏదైతే ఆయన తీసుకున్న స్టాండ్స్ ఏవైతే ఉందో ఆయన ఫైట్ చేసిన కాజెస్ ఏవుందో న్యాయం కొరకు ఆయనకు ఐడియాలజీ కూడా న్యాయమే అందరికీ న్యాయం ఇక్కడ అన్యాయం జరిగితే దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి బాలగోపాల్ గారు ఒక మాట అనేవాడు అంతిమంగా మానవ సమాజం అన్నీ ప్రాపర్టీ పోయి సోషలిజం ఏదొచ్చినా కూడా అంతిమంగా మానవ సమాజము చిట్టచివరి చేసే ఫైట్ న్యాయం కొరకు అంతిమంగా సమానవ సమాజంలో నిలిచే ఒకే ఒక విలువ న్యాయం అదే మానవ సమాజాన్ని ఉన్నతంగా తీసుకుపోతుంది అనేవాడు జాదవ్ గారు ఆ కోట్ చెందినవాడు అందుకనే ఒకసారి హక్సరు ఢిల్లీలో ఒక 3000 మందిని పెట్టి వేర్ ఇస్ నేషన్ గోయింగ్ అని ఒక పెద్ద 3-5 రోజుల సెమినార్ పెట్టాడు మామలు అందరం కూడా పిలిచారు పిలిచారు రోమిలా థాపర్ గారు ఈ దేశంలో సంస్థలు తర్వాత ఇన్స్టిట్యూషన్స్ ఐడియాలజీస్ ఏమో కానీ ఈ దేశాన్ని దేశానికి ఇచ్చిన విలువలు అటానమస్ ఇండివిజువల్స్ స్వేచ్ఛ స్వతంత్రంగా ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఈ దేశ చరిత్రను ప్రభావితం చేశారు ఎక్కడా లేనటువంటి ఒక కల్చర్ మన దేశంలో ఉంది వ్యక్తులు భక్తి ఉద్యమం కావచ్చు అది పోతమే కావచ్చు అది ఆ వేమనే కావచ్చు అంటే ఇండివిజువల్స్ వాళ్ళకు సంస్థలు ఏమి లేవు మీరు ఆ వేమన ట్రెడిషన్ తీసుకున్న బుద్ధుడు కూడా సంస్థలు ఒక ఒంటరిగా పోయి ఆయన ఒక ఫిలాసఫీని ప్రతిపాదించారు ఆ కోవక్ చెందిన దాంట్లో అటానమస్ ఇండివిజువల్ అనేటువంటి వాళ్ళు ఈ దేశంలో ఒక శక్తి ఇట్స్ ఎ పవర్ అనే దాంట్లో చాలా చర్చ జరిగింది భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడినా లేక విలువలను కాపాడినా సంస్థలు పార్టీలు కాపాడతాయిలే కానీ కొందరు వ్యక్తులు మాత్రం వాటిని రిప్రజెంట్ చేస్తూ కాపాడతారు అనేటువంటి ఒక ప్రతిపాదన ఆమె చేసింది ఆ మొత్తం ప్రతిపాదన కరెక్టా కాదా అని చర్చించే సమయం కాదు కానీ జాదవ్ గారికి మాత్రం అది 100% ఇది జేపీ కూడా అంతే కదా జయప్రకాష్ నారాయణ కూడా అంతే ఆయన కూడా పార్టీలే అని ఏం లేదు కానీ ఒక మారల్ పర్సనాలిటీగా దేశం దేశాన్ని ఒక పవర్ ఒక డెస్పాటిక్ పవర్ ఒక ఎమర్జెన్సీ వస్తే దానికి అంతా మొత్తంగా చేస్తే అందరూ ఆ మారల్ పర్సనాలిటీ చుట్టూ చేరారు అన్ని రాజకీయ పార్టీలు పోయి ఆయన నాయకుడిగా అంగీకరించారు జాదవ్ గారు కూడా భిన్న రంగాలు అలాంటి వ్యక్తుల్లో జాదవ్ గారు కూడా అలాంటి కోవకు చెందినటువంటి వాళ్ళు ఈజ్ ఎ మారల్ రిసోర్స్ ఆఫ్ ఎ సొసైటీ వచ్చే తరాలకి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇటువంటి వ్యక్తులు కూడా నిజాయితీగా నిబద్ధతతో జీవితం అంతా క్యారియర్ గురించి పట్టింపు లేదు కుటుంబాన్ని గురించి పట్టింపు లేదు అసలు అది చాలా కన్నబ్రహ్మణ్ గారు తర్వాత వసంత కన్నబ్రహ్మణ్ చెప్పేవాళ్ళు కుటుంబం ఉంది అసలు ఆయన కన్నబ్రహ్మణ్ చెప్పే జాదవ్ అరే ఫ్యామిలీ అయినా భయ్ అంటే ఏ ఫ్యామిలీ చెల్తే భయ్ అంటే ఆయన ఏంటంటే ఎట్లా నడుస్తుంది ఏమవుతుంది తెలియదు రిటైర్ అయిన తర్వాత రామరెడ్డి గారు చెప్పేవాడు ఈ జాదవ్ సాబు రిటైర్ అయిన తర్వాత లెక్చరర్గానే ఉన్నాడు ఈయన రిటైర్ అయినాక ఈయన పెన్షన్ ఎట్లా ఫిక్స్ అవుతుంది ఈయన ఎట్లా బతుకుతాడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతున్నది అని రామరెడ్డి గారు వరి అయ్యేవాడు ఈయన ఎట్లా ఇది రామరెడ్డి గారు అంటే పెద్ద ఈయన పోయి ఇది చేసిన వాడు కాదు పోయి మళ్ళీ రామరెడ్డి అని అసలు ఎదుర్కొన్నవాడే కానీ రామరెడ్డి గారికి కన్సర్న్ ఉండేది జాదవ్కి ఏమైనా చెయ్యాలయ్యా అని ఆయన నవనీత్రావు గారు ఇంటబడి ఈయనకు ప్రమోషన్ ఇస్తున్న కొంచెం పెన్షన్ హయ్యర్ లెవెల్లో ఫిక్స్ అవుతుంది అన్న తర్వాత ఆ సెలక్షన్ కమిటీలో జాదవ్ గారిని స్నేహితులందరూ ఒప్పించి ఆయనని ఇంటర్వ్యూ పంపించారు రామరెడ్డి గారు చాలా ప్రెషర్ పెట్టి అప్పటికి ఆయన యూజీసీ చైర్మన్ జాదవ్ సాబ్ బాబుకు పతానే రిటైర్ అయినో బట్ బహుత్ ప్రాబ్లమ్స్ హో జాయింగ్ బాబుకు అని చెప్తే మొత్తం మీద ఇంటర్వ్యూకి వచ్చాడు ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత నేను కూడా నేనేమో ఆయన స్టూడెంట్ ఎప్పుడో ఆయన ఇంటర్వ్యూ చేయాలి ఇక ఆయన ఏమి ఇంటర్వ్యూ చేస్తాము నేనేమన్నా అంటే మీరు ఇంతకాలం టీచ్ చేశారు కదా ఈ 20-25 ఏళ్ళలో ఏం మార్పులు వచ్చాయి విద్యారంగంలో మీరు ఏం మార్పులు వచ్చినాయి అరే అదేకో హరిగోపాల్ అనేసి ఇంటర్వ్యూలో అసలు సపోజ్ మీ ఎక్స్పర్ట్ ఆయన ఎక్స్పర్ట్ను హరిగోపాల్ దేఖో తుమ్ క్యా పూచరే మేరా జిందగీకే బారమే పూచరే బోధ సార్ ఆ జిందగీకే బారమే ఇది పద్ధతి తర్వాత నేను ఏం చేశాను అంటే ఆయనకు ఒక 5 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి ఫర్ ది సర్వీస్ ఈ 2 ది యూనివర్సిటీ సెల్ఫ్లెస్ సర్వీస్ చేసిన మనిషి ఒక ఉపాధ్యాయుడిగా ఒక రోల్ మోడల్ కనుక 5 ఇంక్రిమెంట్స్ ఇవ్వాలంటే నవనీత్రావు గారు ఉండి 5 ఇంక్రిమెంట్స్ వస్తే పొద్దునొచ్చి కొట్లాడతాడు ఎందుకు ఇచ్చినావు ఒక 5 ఇంక్రిమెంట్స్ అని నానా నేను ఆ బాధ ఎక్కడ పడాలి ఎంతో నీకు తెలియదు జాదవ్ గురించి ఇచ్చినామని ఆయన సంతోషంగా అందుకు ఎందుకు ఇచ్చినామని అడుగుతాడు నేను దానికి జవాబు చెప్పుకోవాలి నేను అంటే నిన్ను వచ్చి ఇంటికి వచ్చి అడుగుతా అంటే జాదవ్ గారి పర్సనాలిటీ అలాంటి కంప్లీట్గా హీజ్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు
కానీ ఈ తరంలో అలాంటి వ్యక్తులు లేకపోవడము ఈ తరం యొక్క అది వాళ్ళ యొక్క విషాదమే ఇటువంటి వ్యక్తులు ఏవత్నో సమాజంలో మా జనరేషన్కు కనీసం ఒక అడ్వాంటేజ్ ఏందంటే ఈ వ్యక్తులందరి పర్సనాలిటీని చూసాం ఇలాంటి మనుషులు ఉంటారు ఇలాంటి వ్యక్తులు ఉంటారని కానీ ఇప్పుడు సమాజంలో అలాంటి వ్యక్తులు రావడం ఇప్పుడున్న కల్చర్లో ఇప్పుడున్న రాజకీయాల్లో ఇప్పుడున్న న్యూ లిబరల్ మోడల్లో జాదవ్ లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టడము అలాంటి వ్యక్తి మన చుట్టూ మన మధ్యనే జీవించడం ఆయన దగ్గరికే మన దగ్గరగా చూసే అవకాశం లభించడమే అవుతుందో అది ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ లైఫ్ అలాంటి వ్యక్తులను తెలిసి ఉండడం కొందరు ఉండొచ్చు మనకు తెలియకుండా మనం చనిపోవచ్చు కానీ అలాంటి వ్యక్తులను తెలిసి ఉండడమే ఇస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ అరే మనుషులు ఇలాగూ ఉంటారని లేవత మానవ ప్రవృత్తి గురించే మనకు డిఫరెంట్ అండర్స్టాండింగ్ ఉంటుంది కనుక జాదవ్ గారు నువ్వు తెలిసిన వాళ్ళు జాదవ్తో స్నేహం చేసినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళకి ఒక చిన్న అనుభవం ఉంటుంది జాదవ్ సాబ్తో మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ జాదవ్ గారితో స్నేహితుడికి చాలా రేర్ అనుభవాలు ఉంటాయి ఎందుకంటే ఆ మనిషి ఒక అన్యూజువల్ రేర్ టైప్ ఆఫ్ మనిషి ఆ మనిషి మన మధ్యన ఉండి జీవితకాలం అంతా న్యాయం కొరకు పోరాటం చేసి విలువల కొరకు నిలబడి తానేదైతే ఒక మారల్ లీగసీ సమాజానికి ఇచ్చాడో అది కలెక్టివ్ మెమరీలో కాకుండా సమాజంలో దాని ప్రభావము ప్రత్యక్షంగా పరోక్షంగా తప్పకుండా చరిత్రలో దాని ప్రభావం ఉంటుంది అనేది మనం గుర్తించి వాళ్ళు చాలామంది రాకపోవడం అదొక విషాదమే కానీ పరిస్థితి అలా ఉంది జాదవ్ గారు లాంటిని తలుచుకునేటువంటి లేదా ఆయన గురించి మాట్లాడితే విందాము అనేటువంటి ఆసక్తి సమాజంలో తగ్గిపోవడానికి మారల్ రిసోర్సెస్ కొలాప్స్ అయిపోయాయి నైతిక వనరులే అసలు చాలా తగ్గుతున్న ఒక విషాద సమయంలో మనం బతుకుతున్నాం అప్పుడు అలాంటి సందర్భంలో జాదవ్ గారిని గుర్తు చేసుకోవడం అనేదితో అది ఇప్పటి సామాజిక అవసరం అది చరిత్ర అవసరమో అది సామాజిక అవసరం అందుకని మన పాశం యాదగిరి సార్ చెప్పినప్పటి నుంచి జాదవ్ గారి గురించి ఇంతమంది స్నేహితులు వస్తారు జాదవ్ గారి గురించి ఒకటి రెండు మాటలు మాట్లాడడం అనేది అది మనకు కూడా చాలా గౌరవంగా ఉంటుంది జాదవ్ గారి కంటే మనకే అది చాలా జాదవ్ గారి స్నేహితుడు అంటే జాదవ్ గారి కంటే మనకే ఎక్కువ గౌరవం అది నిజానికి అది పర్సనాలిటీ కనుక ఇవాళ మనము జాదవ్ గారి గురించి ఈ మీటింగ్ పెట్టిన మిత్రులకి వచ్చిన మిత్రులందరికీ ఎక్కడో మనలో కొంత మారల్ రిసోర్స్ మిగిలింది కనుక వచ్చినాం మనం మనం ఎందుకు వచ్చినాం అంటే కొంత ఇంకెక్కడో కొంత నైతికత ఉంది లోపల ఉంది కనుక అది లాక్కొచ్చింది చాలామంది రాలే ఆయన గుర్తున్న వాళ్ళు అంటే వాళ్ళకి ఏ ఎక్కడ పోతాం జాదవ్ సాబ్ ఏం మాట్లాడతారో తెలియదు అని రాకపోవచ్చు కానీ వచ్చిన మిత్రులందరికీ అభినందన చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకి నేను ధన్యవాదాలు.